శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్లో ప్రయోగాలకు చోటు లేదని ఓపెనర్గా తానే బరిలోకి దిగుతానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు గురువారం నుంచి భారత్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రోహిత్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు ప్రెస్ మీట్లో టీం గురించి హిట్ మ్యాన్ చాలా విషయాలు వెల్లడించాడు అయితే మరోవైపు తుది జట్టులో ఎవరిని ఆడించాలనే విషయమై భారత జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది గాయాల కారణంగా పలువురు ఆటగాళ్లు ఆల్రెడీ జట్టుకి దూరమైన నేపథ్యంలో ఆ భారం తుది జట్టుపై పడకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తోంది ఈ క్రమంలో టీమిండియా తుది జట్టు ఒకసారి అంచనా చూస్తే రోహిత్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ శ్రేయాస్ అయ్యర్ ఇషాన్ కిషన్ సంజు శాంసన్ వెంకటేష్ అయ్యర్ రవీంద్ర జడేజా భువనేశ్వర్ కుమార్ బుమ్రా యజ్వేంద్ర చాహల్ రవి విష్ణోయ్ ఇక వెస్టిండీస్ తో మూడో టీ ట్వంటీ మ్యాచ్లో చేసిన ప్రయోగం ఆ మ్యాచ్ వరకేనని ఇక నుంచి తానే రెగ్యులర్ ఓపెనర్ గా వస్తానని రోహిత్ శర్మ చెప్పాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఎక్కువ సమయం లేదు కాబట్టి ప్రయోగాలకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలిపాడు అయితే విండీస్తో మూడో టీ ట్వంటీ మ్యాచ్లో ఇషాన్ కిషన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ప్రారంభించగా రోహిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చాడు అలాగే విండీస్తో రెండో వన్డే మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయినటువంటి రిషబ్ పంత్ రోహిత్కి జతగా ఓపెనింగ్ చేశాడు ఈ రెండు ప్రయోగాలు విజయవంతం కాకపోగా బెట్స్ కొట్టాయి ఈ కారణంతో ప్రయోగాలకి దూరంగా ఉంటున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు ఇక మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీపై కూడా రోహిత్ మాట్లాడాడు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేసే అవకాశం దొరకటం తనకు లభించిన గొప్ప అవకాశంగా చెప్పుకొచ్చాడు అలాగే తమ దగ్గర అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని రాబోయే మ్యాచ్ల కోసం ఎదురు చూస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు ఇక గాయం కారణంగా ఇండియా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరం అవటంపై కూడా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు సూర్యకుమార్ యాదవ్ జట్టుకు దూరం అవటం బాధాకరమని కానీ అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు బెంచ్లో ఉన్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు ఇక మరోవైపు బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించడంపై కూడా స్పందించాడు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా ఉన్నది బ్యాటరా బౌలరా అనేది ఇక్కడ ప్రశ్న కాదని బుమ్రాకు క్రికెట్ నాలెడ్జ్ చాలా ఉందని చెప్పుకొచ్చాడు ఇక వైస్ కెప్టెన్సీ రావడంతో బుమ్రా ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిందని కూడా రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మకి తోడు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాన్ ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఇషాన్ కిషన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది శ్రేయా అయ్యర్ మూడో స్థానంలో బ్యాటింగ్కి పంపి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్ మొత్తానికి ఇషాన్ కిష్ని వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్కి రానున్నాడు తర్వాత మంచి ఫామ్లో ఉన్న యువ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఆరో స్థానంలో సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్కి రానున్నారు వీళ్ళిద్దరూ జట్టులో ఆల్రౌండర్ పాత్ర పోషించనున్నారు అయితే గాయంతో జట్టుకి దూరమైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చాలా కాలం తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు